ఫ్రెండ్స్ మంచి లేత వంకాయలు తీసుకొని ఈ తొడాలు కోసేయాలి. ఇక్కడ ఉంటాయి కదా ఈ కూడా కోసేసుకోవాలి. కోసేసుకొని ఇలాగా నాలుగుగా కోసుకోవాలన్నమాట. అన్ని లోపల ఏమన్నా పురుగు ఉంటుందా ఏందని కూర్చుంటుందా చూసుకోవాలి. నీట్గా ఇలా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో ఉప్పు వేసి దాంట్లో వేసాను. లేత వంకాయలు చాలా చాలా సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి వంకాయలు. వీటిని మనం కూర వండేసుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా ప్యాన్ పెట్టి పల్లీలు వేరుశనగపప్పు ఏం చేసుకున్నాము బాగా వేగిపోయాయి. వీటిని మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసేస్తున్నాం. వేసేసుకొని ఆ పొడి అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొడి వేసేసాము. మిక్సీ జార్లో పొడి వేసుకున్నాము. ఇప్పుడు మనం తెల్లగడ్డలు కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్ వేసాము చూడండి. దీంట్లో ఏం వేసానంటే ఎండుమిరపకాయలు వేసనపప్పు వేయించాను. కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర తెల్లగడ్డ వేసి పొడి చేసేసాను. ఇప్పుడు మనం పొయ్యి అంటించి ప్యాన్ పెట్టేసుకుందాం. బాండిలు పెట్టేసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వంకాయలు అన్నటివి బాగా వేగాలి కదా, అందుకని కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిలు. నాకు చూపించాను కదా మంచి వంకాయలు తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి అని. ఫ్రెండ్స్ వంకాయలు వేగిపోయాయి, సపరేట్గా తీసేసాను. ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో ఇప్పుడు మనం బాండిలు వేడి చేసుకొని కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు వేగంగానే ఆనియన్స్ ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేస్తాను అన్నమాట. ఇది వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగిపోయాయి, ఇప్పుడు కరేపాకు కొద్దిగా, తర్వాత టమాటా ముక్కలు ఒక మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నాను. అది పెద్దది కాదు చిన్నది కాదు. ఇప్పుడు వేగిపోయాక టమాటాలు కూడా వేగిపోయాయి, మనం ఒక 4 టీ స్పూన్ పసుపు
సరిపోయేంత కారం. నేనైతే ఒక 1/2 స్పూన్ ఉంటుంది వేసాను. మేమైతే కారం కొద్దిగా ఎక్కువే తింటాము. ఇప్పుడు ఈ వేయించిన వంకాయలు వేసేయాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు తీసుకొని వేసుకోవాలన్నమాట. నీళ్ళు చూసుకొని చూసుకోవాలి ఉడకడానికి సరిపోయేంత. అంటే మనం మళ్ళీ వేరుశనగ పప్పు పొడి కూడా వేస్తాం కదా, ఇది ఉడికిన తర్వాత కొద్దిగా చిక్క పడుతుంది. మళ్ళీ వేరుశనగ పప్పు పొడి వేస్తాం కాబట్టి ఉడికిన తర్వాత ఇది మూత పెట్టి ఉడికిచ్చేసి మళ్ళీ చూద్దాం. నీళ్ళు తగినాన్ని పోస్తున్నాం. ఉప్పు సరిపోయేంత ఉప్పు వేసుకొని ఇంకా మనం దీన్ని కలిపేసి సన్న మంట పైన ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఫ్రెండ్స్ మన వంకాయ కూర ఉడికిపోయింది. సిమ్లో పెట్టి బాగా ఉడకబెట్టాను. చూడండి బాగా ఉడికిపోయింది వంకాయ. అంటే మెత్తగా ఉంది. మనం ఏం చేస్తామంటే మనం పొడి వేసుకున్నాం కదా వేరుశనగ పప్పు పొడి, అది చల్లేసుకోవాలి. చల్లేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోదు. ఇది వేసినాక ఏం అంత ఎక్కువ ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఉడికే సన్న సిమ్లో ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఆల్రెడీ వేరుశనగ పప్పు వేయించాం కాబట్టి పచ్చి వాసన ఏమి రాదు. అంతే పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా మన ఎమ్మీ ఎమ్మీ పల్లీల కారం పొడితో మనం గుత్తొంకాయ చేసుకున్నాం అన్నమాట. పల్లీల కారంతో అంటే వేరుశనగ పప్పు కారం పొడితో మనం వంకాయ కూర చేసుకున్నాం అన్నమాట. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.